చేస్తా ఉన్నా. ఇవాళ చూడండి, ఎక్కడ చూసినా ఇవాళ మరి మన పట్టణం చూడండి. ఇవాళ రామవరం నుంచి పెద్దమూడి వరకు సెంటర్ లైటింగ్ కార్యక్రమం, అంటే పగలు ఎట్లయితే ఉందో రాత్రి కూడా అదే విధంగా ఉండాలని తలంపుతోని శాసనసభ్యులు శ్రీ వర్మా వెంకటేశ్వరరావు గారు నాయకత్వంలో ఈ రోజున మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు, సెంట్రల్ లైటింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా అదే కాకుండా మరి ఇలా డివైడర్స్, ఇలా సిటీని మరిపించే విధంగా పెద్ద పెద్ద డివైడర్స్ని ఏర్పాటు చేసేసి సెక్యూరిటీ పరంగా మరి లెఫ్ట్ రైట్ మరి పోయే విధంగా ఇలా మీరందరూ చూస్తూ ఉన్నారు ఈ రోజున. అదేవిధంగా ఎక్కడ చూసినా పట్టణాల్లో పార్కులు, శ్మశాన వాటికలు, అనేకమైనటువంటి ప్రకృతి వందన అన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాలు పల్లెల రూపురేఖలో మారిపోయాయని మనం చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు నాకు చాలామంది చెప్పారు, నాకు నా మిత్రులు చాలామంది ఒక సంవత్సరం క్రితం, 6 నెలల క్రితం హైదరాబాద్లో ఉండి మొన్న ఈ మధ్యన నా దగ్గరికి ఏదో పని మీద వచ్చారు. వాళ్ళకి సాయంత్రం పూట నైట్ వచ్చేస్తే వాళ్ళు కొత్తగూడమైనా ఇది పాల్వంచేనా అనే అనుమానం కలిగింది వాళ్ళందరికీ. ఇంత డెవలప్ అయిందా కొత్తగూడెం పాల్వంచ ప్రాంతం అని చెప్పేసి నాతో చెప్పడం జరిగిందని మనం చేస్తూ ఉన్నా. ముఖ్యంగా చూస్తూ ఉంటే ఇవాళ మరి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకు కానీ మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయలు వాళ్ళకు కూడా ఒక సుందరమైనటువంటి మార్కెట్ని, ఇది ఒకటే కొత్తగూడెమే కాదు, ఒక పాల్వంచే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని మున్సిపాలిటీలలో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగిందని మేము మనం చేస్తూ ఉన్నా. దానిలో భాగంగా మన కొత్తగూడెం నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒకటి కొత్తగూడెం, 2 పాల్వంచ. మరి మొన్ననే శాసనసభ్యులు వర్మా వెంకటేశ్వరరావు గారు అధికారులను వెంట పెట్టేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఒక మంచి మార్కెట్ని తయారు చేయాలి, ఒక సుందర వందరమైనటువంటి ఎప్పటి నుంచో జీవనం సాగిస్తున్నటువంటి వ్యాపారం చేసుకున్నటువంటి చిరు వ్యాపారస్తులకి ఎటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఒక మార్కెట్ని కట్టాలి అని చెప్పి ఒక తలంపుతోని ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టడం జరిగిందని మనం చేస్తూ ఉన్నా. మీకు తెలుసు గతంలో ఏంటో ఏం జరిగిందో, గతంలో ఉన్నటువంటి పాలకులు మరి ఇక్కడి నుంచి మార్కెట్ని తీసేయాలని చెప్పేసి, ఇక్కడి నుంచి మార్కెట్ని తొలగించాలని చెప్పేసి, ఇక్కడ చిరు వ్యాపారాన్ని రోడ్డు మీద పడేయాలని చెప్పేసి మరి కలగన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. తెలుసా అంటున్నా, అందరికీ తెలుసు. నేను ఎవరు మాట్లాడతా తెలుసు అప్పుడు, ఎందుకంటే శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క ఆకాంక్షతో, మీ అందరి యొక్క మద్దతుతో, మీ అందరి యొక్క మరి సపోర్ట్తో శాసన ఎవరికి అన్యాయం జరగదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ సూచనలు మాకు చెప్పండి, మీకు అన్యాయం చేసే సమస్య లేదని మనం చేస్తూ ఉన్నా. చాలామంది వస్తూ ఉంటారు మీరు చెడగొట్టడానికి. నేను ధైర్యంగా చెప్తున్న, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయ వేదిక కాదు, ఇది రాజకీయాలు కాదు, ఇది పేదవాళ్ళకి న్యాయం జరగాలి. పేద పడుగు పడుకోన వర్గాల వారు జీవనం సాగిస్తున్నటువంటి, కూరగాయలు అమ్ముకున్నటువంటి మీ అందరికీ కూడా న్యాయం చేయాలని తలపుతోనే కార్యక్రమం చేపట్టాము. చాలామంది ఏం చెప్తారంటే, ఇక్కడ ఇది పెట్టండి, అక్కడ అది పెట్టండి, ఇక్కడ ఇది పెట్టండి అంటే, ఎందుకంటే నోటికి తాలికి ఫైన్ లేదు. అందుకని మీరు ఎవరి మాట అయినాల్సిన అవసరం లేదు. మీ అందు మేమున్నాం, మీ వెనక మేమున్నాం, మీకండగా మేమున్నాం. 2018 ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు మీకు న్యాయం చేసే బాధ్యత మనం మా వెంకటేశ్వరరావు గారు కుడి భుజం మీద వేసుకుంటారో మనం చేస్తూ ఉన్నాం.